हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु मी श्रावणी। मन किचन लो टेस्टी टेस्टी गा चिकेन लेग फ्राई तैयारी विधानानी चूपिंचबोतुन्नानु। चला ईजी गा इंट्लोने इला चिकेन लेग फ्राई नी क्रिस्पी गा पर्फेक्ट टेस्ट तो प्रिपेर चेसियोच्चु। चेसे प्रोसेस ईजी ए कादंडी, टेस्ट कूडा चाला अंटे चाला बागुंटुंदी। इला मीरोसारी संडे स्पेषल गा नेनु चेप्पे ई प्रोसेस तो ट्राई चेसि चूडंडी, चाला बागोस्तायी। బయట నుండి క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా సూపర్ ఉంటాయండి। మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీగా ఈ చికెన్ లెగ్ ఫ్రైని ఈజీగా చేసే ఆ సింపుల్ మెథడ్ ని ఇప్పుడు చూసేద్దాం రండి। ఇక్కడ నేను చికెన్ లెగ్ ఫ్రై చేయడానికి ఒక 5 చికెన్ లెగ్ పీసెస్ ని తీసుకున్నాను। ముందుగానే చికెన్ లెగ్ పీస్ కి అటు ఇటుగా కొంచెం గాట్లు పెట్టి ఒక 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళన్ని కూడా బాగా పంపేసి తీసుకోండి। ఒకవేళ చికెన్ కడిగాక అందులో నీళ్లు మిగిలిపోతే మనం వేసి మసాలాలనేవి చికెన్ ముక్కకు బాగా పట్టవండి। అలాగే టేస్ట్ కూడా మనకు అంత పర్ఫెక్ట్ గా తెలియదు, కాబట్టి మనం ముందుగానే కడిగి ఒక 10 నిమిషాలు నీళ్ళని బాగా వంపేసి తీసుకోండి। ఇప్పుడు ఈ చికెన్ ని మారినేట్ చేయడానికి 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, టేస్ట్ కి సరిపడా ఉప్పుని తీసుకుందాం। అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, అలాగే 1 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 అర చెక్క నిమ్మరసాన్ని తీసుకుందాం। గింజలు పడకుండా ఇలా నిమ్మరసాన్ని తీసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి। ఇలా వీటిని ఒకసారి కలిపాక మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేయండి। దీని వలన చికెన్ అనేది తొందరగా జ్యూసీ జ్యూసీగా అవుతుంది, అలాగే చికెన్ లెగ్ పీసెస్ కి కూడా ఉప్పు కారం మసాలాలు కూడా బాగా పడతాయి। 20 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నూనెను తీసుకుందాం। ఇలా ఆయిల్ ని యాడ్ చేయడం వలన మనం చేసే చికెన్ లెగ్ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది, అలాగే ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్సర్బ్ చేసుకోకుండా ఉంటుంది। ఇప్పుడు ఇందులోనే కోటింగ్ కోసం ఒక 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ ని తీసుకుందాం। ఇలా బియ్యం పిండిని తీసుకోవడం వలన లెగ్ పీసెస్ అనేవి క్రిస్పీగా చాలా బాగుంటాయి। అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని తీసుకుంటున్నాను। మీరు కావాలంటే ఈ మైదా పిండి ప్లేస్ లో శనగపిండినైనా యూస్ చేయొచ్చు। ఇలా తీసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా ఒకసారి చికెన్ ముక్కలకు పిండి అనేది బాగా కోటింగ్ అయ్యేలా కలిపాక ఇప్పుడు నీళ్ళను కొంచెం కొంచెంగా చల్లుకుంటూ మనం యాడ్ చేసిన పిండి అనేది చికెన్ ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకుందాం। మొత్తానికి చికెన్ కి పిండి అనేది బాగా కోటింగ్ అయ్యేలా ఇలా కలపండి। ఇన్ కేస్ మీరు యాడ్ చేసిన పిండి అనేది కోటింగ్ అయ్యేలా సరిపోకపోతే కొంచెం బియ్యం పిండిని గాని లేదా శనగ పిండిని గాని వేసి కలపొచ్చు। చూడండి, ఇలా కోటింగ్ అయ్యేలా కలిపాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక అరగంట నానబెడదాం। ఇన్ కేస్ మీరు తొందరగా ప్రిపేర్ చేయాలంటే నానబెట్టకుండా డైరెక్ట్ గా అయినా ఫ్రై చేయొచ్చు, కానీ నానబెట్టడం వలన చికెన్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది। అరగంట తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ ని, రెడ్ ఫుడ్ కలర్ ని ఇలా చెరిగినంత తీసుకుంటున్నాను। ఇది కంప్లీట్ గా ఆప్షనల్ అండి। స్ట్రీట్ స్టైల్లో అలా కనిపించడానికి మాత్రమే ఇక్కడ నేను ఫుడ్ కలర్ ని వేస్తున్నాను। ఇలా ఫుడ్ కలర్ వేసాక మళ్ళీ వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, పిండి అనేది చికెన్ ముక్కలకు ఇలా బాగా కోట్ అవ్వాలి। ఇన్ కేస్ ఇలా కోటింగ్ అవ్వకపోతే మనం ఆయిల్ లో ఫ్రై చేసేటప్పుడు కోటింగ్ అనేది పక్కకు పోయి చికెన్ ముక్క అనేది కనబడుతుంది, కాబట్టి అలా అవ్వకుండా ఇలా బాగా కోటింగ్ అయ్యేలా కలిపి తీసుకోండి। ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ ని ఫ్రై చేయడానికి వేడి వేడి ఆయిల్ లోకి ఇలా డ్రాప్ చేయండి। ఫ్రీగా ఫ్రై చేసేటట్టు ఎన్ని లెగ్ పీసెస్ పడతాయో అన్ని తీసుకోవాలి। ఇలా తీసుకున్న లెగ్ పీసెస్ ని మనం వెంటనే టర్న్ చేయకుండా ఒక 2-3 నిమిషాలు కొంచెం ఫ్రై అయ్యి పైన లేయర్ అనేది కాస్త గట్టిపడ్డాక మరో పక్కకి టర్న్ చేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయండి। వీటిని మీరు హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా చికెన్ అనేది సరిగ్గా ఉడకదు, కాబట్టి మీడియం ఫ్లేమ్ లోనే వీటిని కనీసం 9-10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి। అలాగే మనం ఇలా ఫస్ట్ టైం ఎంతసేపు ఫ్రై చేసినా కానీ ఇవి బయటకి తీసాక కాసేపటికి మెత్తబడిపోతాయి। అలా మెత్తబడకుండా ఇవి ఎక్కువసేపు క్రిస్పీగా ఉండాలంటే వీటిని ఇలా బాగా ఫ్రై చేసాక ఆయిల్ నుండి తీసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయాలి।
ఇక్కడ నేను ఒక 7-8 నిమిషాల తర్వాత ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసుకున్నాక సెకండ్ టైం ఫ్రై చేయడానికి ఆయిల్ని మళ్ళీ వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇప్పుడు ఫ్రై చేసిన లెగ్ పీస్ని వేసి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా సెకండ్ టైం ఫ్రై చేయడం వలన ఇవి సూపర్ క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలాగే మిగతా వాటిని కూడా సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇక్కడ నేను ఉల్లిపాయ అలాగే నిమ్మ చుక్కతో ఇలా సర్వ్ చేస్తున్నాను. బయట నుండి క్రిస్పీగా లోపల జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ క్రిస్పీ చికెన్ లెగ్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.